हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई रोज मीकु ड्रेस हैंड डिजाइन हैंड्स लो चेति की कुची पेटडम कुचेंड फ्रेंड्स ओ डिजाइन गा पेड़तानु। चूडंडी फ्रेंड्स, मीकु नेनु ओक फ्रेंड फ्रीलांस लो मीकु डिजाइन कुची पेटडम राउंडिंग लो एला पेड़तानु अने चूपिस्तानु। चूडंडी फ्रेंड्स, नेनु अदि मार्क चेशानु, दानि कोलतलु कूडा चेप्तानु मीकु एला अला चेशानु अनेदि। फ्रेंड्स, मीकु इदि प्रती ड्रस की 3/4 यूज फ्रेंड्स, एलागैना यूज किंद वच्चेसी हाफ इंच कच मार्जिंग पेट्टानु, पैन वच्चेसी 2.5 पेट्टानु अक्कड। एंदुकंटे फ्रेंड्स, किंद हाफ इंच अंटे इंच रेड अवुतदि, इंच वस्तदि गैप एडल्पुलो, मीकु अक्कड 2.5 पेट्टानु, किंद वच्चेसी हाफ इंच पेट्टानु। ओकेना फ्रेंड्स, फ्रेंड्स इप्पुडु अदि तर्वात ओपन तर्वात एंदुकंटे फ्रेंड्स किंद कुची मनकि राउंड हाफ ला कूडा मन को हाफ इंच मन अट हाफ इंच इट हाफ इंच इंच वस्तम नीन। फ्रेंड्स, राउंड हाफ मोतम पाइपिंग कटेस्ता कुर्ची पेटेट मुझे रौंक कटा कदा दाखी नीन मोतम राउंड हाफ पाइपिंग कटेस्ता। चूँ फ्रेंड्स, पाइपिंग फ्रेंड्स पाइपिंग कट लेने वाले एवरना तिगल दीकु क्लाथ दाद तिगल दीकु లేదన్నా కానీ అదే కుచ్చిపెట్టి ఇప్పుడు నేను పైపింగ్ ఎలా పెట్టానో అలాగే కుచ్చి పెట్టుకుంటూ కూడా పాదం మందం కచ్చి పట్టుకొని లోపల తిరగలు కొట్టేసుకొని మీకు పైన పాదం మందం కుట్టేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు. మీరు ఎలా అయినా వేయచ్చు ఫ్రెండ్స్, మీకు ఎందుకంటే మీ ఈజీనెస్ మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా తయారు చేయండి. ఎందుకంటే నేను ఒక డెమో లాగా చూపిస్తాను మీకు ప్రతిదీ కూడా. ఫ్రెండ్స్, నేను ఏది చూపించినా కూడా మీకు ఒక డెమో లాగా మీకు యూజ్ అవుతుంది ప్రతిదీ డిజైన్లో. నేను చూపించే డిజైన్లో ప్రతిదీ కూడా నేను ఒక 2.5 ఇంచులు అడల్ క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ని సెంటర్ ఫోల్డ్ చేశాను. ఈ కుచ్చి పెట్టే విధానం మీకు గత వీడియోలలో కూడా చూపించాను, మీకు ఆల్రెడీ తెలిసిందే అది. ఎందుకంటే కానీ అదే విధానాన్ని మనం రకరకాలుగా ఫ్రెండ్స్, మనం ఏంటంటే ఏ డిజైన్ అయినా కూడా రకరకాలుగా డిజైన్ తయారు చేస్తాము. ఆ డిజైన్ని మనం ఎలా యూజ్ చేయాలనేది ఉంటుందన్నమాట. దాన్ని మనం ఇప్పుడు నేను కుచ్చి పెడుతున్నాను. ఈ కుచ్చి పెట్టే విధానం కూడా మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను కాబట్టి నేను ఎక్కువ దీని గురించి ఏం చెప్పను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, నేను చూచే నేను చేసే పని ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. చాలా వరకు కామెంట్స్లో కూడా నేను చాలా వరకు వాళ్ళకి సమాధానం ఇచ్చాను. అందరికీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి కూడా నేను ఆన్సర్ చేశాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు క్వశ్చన్ చేయొచ్చు, నేను మీకు ఎమ్మటే నేను ఆన్సర్ చేస్తాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేను ప్రతిదీ కూడా నేను చెప్తూ పోతుంటాను. మీరు తయారు చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎవరికి ఎలా ఏం చేయి, ఎవరికి ఏ విధంగా కావాలన్నా కూడా నేను మీకు చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అలా రెడీ అయిపోయింది మొత్తం. ఇస్త్రీ కొట్టేసాను మంచిగా నీట్గా. మీరు నీట్గా ఇస్త్రీ కొట్టుకోండి, లేదంటే నార్మల్ కూడా అట్లా పెట్టేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది మనం హాఫ్ ఇంచ్ బయటికి, మనం గ్యాప్ ఎంత హాఫ్ ఇంచ్ పెట్టాం కదా, ఆ గ్యాప్లో మనం హాఫ్ ఇంచ్ మందం సేమ్ ఒకే లెవెల్లో చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్కడ ఎక్కువ ఒక్కడ తక్కువ రాకుండా ఒకటే లెవెల్లో హాఫ్ ఇంచ్ మందమే రౌండ్ హాఫ్లో కూడా చిగురమ్మటి కుట్టేసుకుంటారండి. రౌండింగ్ కూడా కరెక్ట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎక్కువలు తక్కువలు వచ్చినప్పుడు ఏమైందంటే రౌండింగ్ల కాడ మీకు వెడల్పుగా కనిపిస్తుంటుంది. ఒక్కొక్క కాడ వెడల్పు అనిపించి ఒక్కొక్క కాడ సన్నంగా కనిపిస్తుంది. దానివల్ల ఏంటంటే మీకు అది లుక్నెస్ పోతుంది. ఫ్రెండ్స్, మనం ప్రతి పని చేస్తుంటాం కదా, చేసే దాంట్లో చిన్న చిన్న తప్పులు అనేది కామన్గా జరుగుతాయి ఫ్రెండ్స్. ఎంత పెద్ద పని చేసే వాళ్ళైనా కూడా వాళ్ళకు కూడా ఏదో తప్పు జరుగుతూనే ఉంటుంది, అది కామన్గా. కానీ ఏంటంటే మనం ఆ తప్పు అనేది కొంచెం జరగకుండా మీరు ప్రయత్నించండి. ఎందుకంటే సాధ్యంగా అందరూ జరిగేదే, కాకపోతే ఏంటంటే అలా కాకుండా అది అందరికి జరగకుండా మనకు కూడా జరగకుండా ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, మీకు అది సేమ్ టు సేమ్ రౌండ్ హాఫ్లో కూడా కొంచెం మెల్లగా నిదానంగా వేసుకుంటూ రండి. ఆ రౌండ్ హాఫ్ మీకు కరెక్ట్ రౌండ్ తిప్పుకోండి. మీకు ఆ కుర్చీ కూడా ఆటోమేటిక్గా రౌండ్ 1/1 వచ్చేస్తుంటుంది. మీకు చేయి ముందర మంచిగా షో కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది మీకు 3/4 ఫుల్ హ్యాండ్స్, 3/4 ఉంటుంది కదా, 3/4 కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఫుల్ హ్యాండ్స్కి నేను పెట్టాను. మీకు బ్లౌజ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది 3/4. మీకు మళ్ళీ పాదం మందం వేస్తాను. ఒక చిగురమ్మడి కుట్టేశాను కదా, ఇప్పుడు మళ్ళీ నేను పాదం మందం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది అనగకు అనిగిపోతుంది అనమాట, లేవకుండా ఉంటుంది. ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. రౌండింగ్ కూడా మనకి రౌండ్గా మంచి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? అది మళ్ళీ దానికి మనం నేను దీనికి
మొత్తం సమానంగా కట్ చేశాను. అక్కడ కుట్టేస్తున్నాను చూసుకోండి, రెండు సమానంగా పెట్టేసి ఆ మధ్యలో గ్యాప్ వన్ ఇంచే గ్యాప్ స్టార్ట్ చూసుకోండి ఫ్రెండ్స్. మీరు దీనికి ఇంకా చేయముందు పట్టీ కూడా కట్టుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ పట్టీ షేప్స్ లాగా లేకపోతే దీన్ని డిజైన్ లాగా కూడా వేసుకోవచ్చు. నేను ఏం చేశానంటే పైపింగ్ మాత్రమే కడుతున్నాను. మీ టాలెంట్ ఉపయోగించి ఇంకా దానికి ఇంకా వేరే ఏదన్నా మోడల్ పట్టీలాగా కట్టేసి హాఫ్ ఇంచ్ పట్టీ కూడా కట్టుకోవచ్చు. పైన పైపింగ్ వేసుకొని సన్న గోట్ లెక్క నేను కొన్ని గత వీడియోలలో చూపించాను కదా, పైపింగ్ ఇచ్చుకుంటూ క్లాత్ తోటి అలా మీరు కూడా పట్టీ కట్టుకోవచ్చు, హాఫ్ ఇంచ్ పట్టీ కట్టుకోవచ్చు. చాలా లుక్ ఉంటుంది, చాలా అందంగా కూడా కనిపిస్తుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు దానికి మొత్తం కుట్టాక దాని మీద కొసక మీరు బటన్ పెట్టారనుకోండి చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు నేను చూపిస్తాను బటన్ పెడతాను దానికి. మీరు ఫ్రెండ్స్ బటన్స్ బయట మీకు తొరగవు కాబట్టి నేను గుండీలతోటి, మనం ఎక్కడికేస్తాం కదా గుండీలు, ఆ గుండీతోటి బటన్స్ తయారు చేస్తాను.